మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు గంగారాం నగర్ బస్తీకి చెందిన గీసా రమ్య అనే మహిళ బస్తీలోని 3.5 గుంటల స్థలాన్ని కుంచే విజయలక్ష్మి వద్ద నుండి గత నెల 9వ తారీఖున 3 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు గీసా రమ్య విలేకరుల ముందు తెలిపింది. ఈ స్థలాన్ని ఆసం సందీప్ అతని కుటుంబ సభ్యులు వేరే ఇంటి వద్ద ఫోటో దిగి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి తప్పుడు ఇంటి నెంబర్ సృష్టించి ఆ పేపర్లతో న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించి తాము కష్టపడి సంపాదించుకున్న స్థలాన్ని లాక్కోవడానికి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి తమను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు ఇంటిపైకి దాడి చేయడానికి వచ్చి కులం పేరుతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. విజయలక్ష్మి దగ్గర నేను 3.5 గుంటల భూమిని కొనుక్కున్నాను. ఎంత గన్న? 3 లక్షలకి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 13వ వార్డు నాది. నేను కుంచె విజయలక్ష్మి దగ్గర గత నెల 7వ తారీఖు రోజు 2020 జూన్ నేను 3.5 గుంటల భూమి కొనుక్కున్నా. భూమి కొనుక్కున్న తర్వాత ఆ భూమి ఖాళీగానే ఉంది. నా ఇల్లు నానుకొని భూమి ఉంది కనుక నేను అది ఖాళీగానే ఉంచిన. అక్కడ ఆయనకి ఇల్లు లేకున్నా ఒక వేరే ఇంటి దగ్గర ఆసం సందీప్ అనే వ్యక్తి ఒక ఫోటో దిగి, దొంగ ఫోటో దిగి ఇంటి నెంబర్కి అప్లై చేసుకున్నాడు. ఆ ఇంటి నెంబర్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, కోర్టుకు పోయి గీస రాజేశం అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడని నా భర్త పేరుట ఒక నోటీస్ పంపిండు మా ఇంటికి. ఆ నోటీస్ పంపిన మరుసటి రోజు నేను మున్సిపాలిటీ ఆఫీస్ వెళ్ళి, ఇది నా ల్యాండ్ కదా, మరి మీరు ఎట్లా ఇచ్చారు, ఇది నా అక్కడ ఇల్లే లేదు, ఖాళీ ప్లేస్ కదా అని నేను కమిషనర్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ ఓపెన్ ప్లేస్ కదా అమ్మా, మీరు ఓపెన్ ప్లేస్ ఆయన ఆన్లైన్లో తీసుకున్నాడు, మేము వచ్చి వెరిఫికేషన్ చేసి నీ ఖాళీ ప్లేస్కి ఇచ్చిన నెంబర్కు మేము ఆయన ఆసం సందీప్కి ఏదైతే నెంబర్ ఇచ్చినామో ఆ నెంబర్ను క్యాన్సిల్ చేస్తున్నాం అన్నట్టు నాకు అదేంది మున్సిపల్ కమిషనర్ ఒకటి లెటర్ ఇచ్చారు. నా భూమి పైన ఏదైతే అది నెంబర్ తీసుకున్నారో ఆ నెంబర్ను క్యాన్సిల్ చేయించండి, క్యాన్సిల్ చేసినట్టు నాకు ఒక లెటర్ ఇచ్చిండ్రు మున్సిపల్ కమిషనరు. ఆ ఇచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేస్తున్నామన్నట్టు ఆసం సందీప్కు నోటీస్ పంపితే ఆ నోటీస్ పంపి పక్కకు పెట్టి నా ఇంటి మీదకి ఏమో నా ప్లేస్లకు ఇటుక ఉన్న సిమెంట్ ఇల్లు కట్టుకుంటా, నైట్ నైట్ ఇల్లు కట్టుకుంటా అని తీసుకొచ్చుకున్నాడు. నేను అడ్డం తిరిగేసరికి నా పైకి వచ్చి ముగ్గురు అన్నదమ్ములు, ఆసం సందీప్, ఆసం రాజేష్, ఆసం అఖిలు, ముగ్గురు ఇంటికి మీదకి వచ్చి, నేను నా భర్త లేడు, నా భర్త డ్యూటీలు ఉన్న సమయంలో ముగ్గురు ఇంటి మీదకి వచ్చి తిట్టింది. ఇక్కడ గల్లీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ముందు మాలముండా అంటూ ఎట్లా పడితే అట్లా వాళ్ళకి నోటికి వచ్చిన బూతులు పోనీయలేదు నా పైన. నేను నేర్చుకుంటూ ఇంట్లో ఉన్నా, మా భర్తకు ఫోన్ చేసుకున్నా, వచ్చిండ్రు, నేను పోయి పోలీసులకు కంప్లైంట్ చేసుకున్నా నా పైన ఇట్లా అన్నారు, ఇవన్నీ ఎవిడెన్స్ నేను వీడియో తీసుకున్నా, నా మీదకి ఏదైతే వచ్చి డాడీ చేయడానికి వచ్చినా అవన్నిటిని వండబోయి నేను తీసుకున్నా. ఎందుకంటే ఇది నేను కష్టపడి కొనుక్కున్నా, ఎవరో కబ్జా చేస్తానంటే మాకు ఎట్లా అనిపిస్తుంది, నేను కష్టపడి కొనుక్కున్నా, అన్నీ పెద్దల సమక్షంలో ఇది జరిగింది, కానీ కబ్జా అనేసరికి మాకు మంచిగా అనిపిస్తుంది. ఒక 10 మంది ఉన్నారు, ఒక 10 మంది ఆసం సందీప్, ఒక 10 మందిని అరేంజ్ చేసుకొని మాకైతే ఎవరైతే ఆపోజిట్గా ఉంటారో మాకు గిట్టని వాళ్ళను ఎంబడేసుకొని ఈయన కబ్జా చేస్తున్నాడు. మా వెనక ఎవరో రాజకీయ నాయకులు, మా వెనకాల ఎలాంటి రాజకీయ నాయకులు లేరు. ఎందుకు నా వెనకాల రాజకీయ నాయకులు లేరు అంటే కనుక నేను కొనుక్కున్న భూమి ఇది. వాళ్ళు సంతకం నాకు ఎవరైతే అమ్మిందో సంతకం పెట్టారు వాళ్ళు, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య, వాళ్ళందరి వాళ్ళు నాకు పెట్టిరు. నేను ఇక్కడ గత 11 సంవత్సరాల నుండి నేను కష్టపడుతూ ఒక నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, తినో తినకనో వెనకేసుకున్న రూపాయి కట్టుకున్నది. ఇది మా దళితులది, ఇది దళితులది అని మేమేదో కబ్జా చేసింది కాదు కదా, ఇది దళితులది అనుకున్న నేను కొనుక్కున్న కష్టం ఇది. ఇది నేను కొనుక్కున్న కష్టాన్ని వాళ్ళు ఏదో తీసుకొని దళితుల దగ్గర ఎదగద్దు, మమ్మల్ని ఎదగనియరా ఇక దళితులను, మేము ఇట్లనే ఉండాలా? 15 ఒకసారికి ఇలాంటిది కొనుక్కుంటే మా మీద అందరూ కలిసి ఇట్లా. ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు, కానీ మా వెనకాల ఎలాంటి రాజకీయ నాయకులు మాత్రం లేరు. అట్టే కబ్జా చేస్తున్నారు అనేది నా భర్త పేరు పైన అట్టే ఎత్తి మాత్రము అది నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నేను కొనుక్కున్నా ఈ భూమి, ఇది కొనుక్కున్న 3 లక్షల రూపాయలకు నేను కుంచే విజయలక్ష్మి దగ్గర నుండి కొనుక్కున్న ఈ భూమి. పెద్దల సమక్షంలో సాక్ష్యాల సంతకాలతో సహా నాకు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వాళ్ళు కూడా సాక్ష్యాలు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా అంటే గల్లీ రమేష్ కు ఉన్నది పాత్ర ఉన్నది అంటున్నారు. కబ్జ
చేస్తున్నారంటారు. మీరు మీ ముందే నేను కాగితాలు ఎవిడెన్స్ చూపెడుతున్నా, నా వెనక ఎలాంటి రాజకీయ నాయకులు లేరు. ఎందుకు లేరు అంటే నేను కొనుక్కున్నది ఇది సాక్ష్యం. ఇది కొనుక్కున్నది నేను. ఎందుకు అంటే కొనుక్కున్న తర్వాత కూడా నా మీదకి దాడికత్త వాళ్ళ పేరు మీద నేను కేసు పెట్టినా, వాళ్ళ పేరు పైన కేసు కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీకి వచ్చిండ్రు నా దగ్గర ఉన్న కాగితాలు కొనుక్కున్నదా లేదా అని. వాళ్లే నాకన్నా ముందు ఆమె కొనుక్కోలేదు, కబ్జా చేస్తున్నారు అని పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి నా కాగితాలు అన్ని చూసిపోయారు. ఎట్లా చూసిపోయారు అంటే అందరూ సిఐ సార్ కూడా వాళ్ళంతా చూసిరు నాయి కాగితాలు చూసి, సరే అమ్మ నువ్వు కొనుక్కున్నావు కదా అని చెప్పిండ్రు వాళ్ళు. నేను ఎలాంటి నా వెనకాల మాత్రం ఇది ఆరోపణలు చేసిన వాళ్లకు తగిన శిక్ష పడాలని కోరుకుంటాను. నా వెనక రాజకీయ నాయకులు లేరు, నా భర్త కబ్జా చేస్తలేరు, ఎవరో నా వెనక రాజకీయ నాయకులు ఉండి నా భర్త పేరు పెట్టడం అసలు మంచిది కాదు. ఎందుకు అంటే నేను కష్టపడి కొనుక్కున్నా. నేను మీ వెనకాల కనబడుతుంది, ఇగో నేను గుట్టుకొని చేసుకునేది. నేను 11 సంవత్సరాల నేను ఉంటున్నాను, 11 సంవత్సరాల నుండి కూడా ఆసం సందీప్ ఆసం రాజేష్ ఇది మా డాడీ భూమి అని రాలే. లాస్ట్ మే నెలలో నాకు ఈ కుంచె విజయలక్ష్మికి గొడవైంది. ఎందుకు గొడవైంది అంటే మేము నడిచే దారి కూడా నాదే అని చెప్పిందమ్మ. గొడవైన తర్వాత ఈ ఆసం అఖిల్ ఆసం రాజేష్ వాళ్ళు అప్పుడు ఈ ఆసం కుంచె విజయలక్ష్మిదే భూమి అని వాళ్ళే సాక్ష్యాలు చెప్పిండ్రు. మీరు నడిచే భూమి కూడా కుంచె విజయలక్ష్మిదే. ఇప్పుడు ఎవరైతే మా మీదకి మా భూమి అని వస్తున్నారో వాళ్ళే కుంచె విజయలక్ష్మి భూమి అని వాళ్ళే సాక్ష్యంగా చెప్పిండ్రు. చెప్పిన తర్వాత వాళ్లకు భూమి అమ్ముతా, సరే నాకు భూమి అమ్మిపి మేము నడిచే దారి కూడా వాడు నీకు ఇప్పిస్తామని ఆమెకు మాట ఇచ్చిండ్రట. మాట ఇచ్చిన తర్వాత సరే 3 లక్షలకు మనం నాకు రాసిందంటే 150,000 ఇచ్చి 150,000 వాళ్ళు ఇయ్యలేదట. ఇయ్యకపోయేసరికి 150,000 అడితే నీకు ఉన్న గీత రమ్య గీత రాజేశం గొడవైనప్పుడు ఆ తవ్వదారిలో నేను చేయబట్టి నీకు భూమి వచ్చింది, 150,000 నీకు ఇయ్యనేను అని కుంచె విజయలక్ష్మిని బెదిరించడం జరిగింది. వాళ్ళ ఇంటికి పోయి బెదిరించిన తర్వాత నీ 150,000 నువ్వు తీసుకొని నా బయాన పేపర్ నాకు ఇయ్యి అని ఆమె బయాన పేపర్ కూడా ఉంది, ఆమె దగ్గర పెట్టుకున్న బయాన పేపర్. వాళ్ళ భూమి అయితే వాళ్ళు ఎందుకు బయాన పెట్టుకోవాలి? వాళ్ళ భూమే కదా, మరి వాళ్ళు మా దగ్గర ఎందుకు బయాన పెట్టుకోవాలి కుంచె విజయలక్ష్మి దగ్గర? అవన్నీ అందులో ఉన్నాయి పేపర్లు చెప్తారు నాకు. అవన్నీ మరి ఇక్కడ ఉన్నాడు అది కాలి తరం ఇప్పుడు 30 ఏళ్ళ పోయి పాములకు ఏళ్ళకు ఉంటాయి. మరి ఒక్క రోజు అన్న వాళ్ళు వచ్చి మా భూమి ఉన్నది కదా అని ఇల్లు వేసుకునేది వాదు, తిరుగుబాటు వేసుకునేది వాదండి. పునా పుట్టగొడుగులైనా పునాది అవుతుండే. ఇగో ఇది మేము చూసింది అయితే ఇక అయ్యా మాకు అచ్చి బెదిరిచ్చుడు తాపతాపకు మాకు నిద్ర లేకుండా చేస్తాను. రాత్రి దళ్ళ మీద నీకు చూసుడు కుక్కల దాపకాడ మేము తెల్లం దాకా కూర్చుండి ఉంటాం అయ్యా, తెల్లం దాకా కూర్చుండి ఉంటాం. ఇదే మేము చూసింది అయితే ఇక మేము పెద్ద మనుషులం. మరి వాళ్ళు ఊరు మనుషులే కదా, ఊరి మనుషులు అయితే మరి 4 కూర్చుండబెట్టి మరి నా కొడుకును నా కోడళ్ళను మరి ఇట్లా ఎందుకు చేసిన వానికి అల్లబట్టి గురించి అడగాలి కదా. అడగక చెయ్యక గుమ్మస మార్గాన కోడి నుంచి ఆరోగ్య తెచ్చి సాక్ష్యాలు ఇవన్నీ చూపుతాను. మరి ఈ గుమ్మస మార్గం ఎందుకుంటుందో మీరే దయచేసి సర్కారు మీరు